నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి, అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్, అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, మన శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం, బర్రెల్ని బలిస్తాం, కోళ్ళు బలిస్తాం అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి, లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెట్ డాగ్స్ని తెచ్చుకుంటారు, యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు. బట్ టైం కుదరకో, బడ్జెట్ లేకో, లేకపోతే ఎప్పుడైనా చిన్నపిల్లల మీదకి ఎక్కువ మొరుగుతున్నాయని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి, ఎవరినైనా పెంచుకుంటారేమో. చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి, లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము, లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి. దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీసే కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీసే కావచ్చు, మీ జాబ్ కాపాడుకోవడానికి మీరు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ కానివ్వండి, మీ మీద వచ్చిన నెగిటివ్ ఏమంటారు కామెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ కూడా మీ జాబ్కి ఎసరు పెట్టే విధంగా ఉంటాయి. అంటే మీ బిహేవియర్ కావచ్చు, మీ మాటలు కావచ్చు, లేకపోతే మీరు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే మీరు చేసిన కొన్ని మీరు వేరే వాళ్ళు మీ మీద చేసిన అలిగేషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో మీ ఆఫీస్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి జాగ్రత్తగా, పేషెన్స్గా ఉండి ఏదైనా సాల్వ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోండి. అలాగే కెరియర్ పరంగా కూడా ట్రావెల్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. కెరియర్ పరంగా జర్నీస్ చేసే, ట్రావెల్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. బట్ పేషెన్స్గా ఉండాల్సిన టైం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అని కూడా చాలా బలంగా చెప్పుకోవచ్చు. అలాగే బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇందులో సక్సెస్ అవుతారు. ఎంత నెగటివ్ ప్రెషర్స్ మిమ్మల్ని చుట్టుముట్టేసి ఇబ్బంది పెట్టేస్తున్నా, ఎంత ప్రెషర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా చాకచక్యంగా ప్రతి దాన్ని ఎదుర్కొంటారు, దాని పరిష్కార మార్గం ఏంటో చూస్తారు. ప్రతి చోట కూడా మీదే పై చేయి అన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేలాగా మీ బిహేవియర్ ఉండడం, మీ మాటలు ఉండడం కానివ్వండి, ఏదైనా సరే సిచ్యువేషన్స్ కానివ్వండి, లక్ కానివ్వండి, మీకు ఫేవర్ చేయడం వల్ల ఎంత పేకల్లోతు ప్రాబ్లమ్స్ వరకు మీరు మునిగిపోయినప్పటికీ కూడా దాని నుంచి బయటపడగలుగుతారు. ఓకే, ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయని చెప్పచ్చు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు
కొత్తగా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి చేయండి. అవతల వాళ్ళు ఎవరు, ఎవరితో చేస్తున్నాము, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ట్రాన్సాక్షన్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా మాత్రం కేర్ తీసుకోండి. డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇకపోతే ఈ రాశికి సంబంధించిన పేరెంట్స్, చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో సంతృప్తికరమైన రిజల్ట్, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాల్లో, స్పోర్ట్స్ విషయాల్లో, ఆర్ట్స్ విషయాల్లో, టాలెంట్ విషయాల్లో, ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళ అభివృద్ధిని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే పిల్లల విషయంలో వచ్చే మంచి మంచి మార్పులు, అభివృద్ధి అనేది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తాయి. అంతేకాకుండా ఎవరైనా తల్లిదండ్రులు, ఐ మీన్ ఎవరైనా ప్రెగ్నెన్సీకి సంబంధించి సెకండ్ చైల్డ్ కోసం కానివ్వండి, లేకపోతే అసలు సంతానం లేని వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్లో సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. బిజినెస్లో ఇకపోతే సోలోగా ఎవరైనా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఉంటే కనుక మంచి మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తారు, సేల్స్ పెంచుకోగలుగుతారు, ప్రమోషన్ బాగా చేయగలుగుతారు. మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో మీ బిజినెస్తో అందరినీ, మీ ప్రమోషన్స్తో బాగా అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారు, సేల్స్ని పెంచుకోగలుగుతారు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. ప్రతిదీ కూడా బిజినెస్లో మంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది, లక్ బాగా ఫేవర్ చేస్తుంది. అలాంటి డౌట్స్, అలాంటి విషయాల్లో అలాంటి సందేహం లేదు. అలాగే ఓన్ వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా కనిపిస్తుంది, సొంత వెహికల్కి సంబంధించి. అలాగే వెహికల్కి సంబంధించి ఏదైనా సరే కొన్ని మార్పులు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే సీరియస్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ని పెద్దల వరకు తీసుకెళ్ళి పెళ్లికి సంబంధించిన డిస్కషన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. సానుకూలమైన పరిస్థితులు మీకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది, కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్ట్రాంగ్గా ఎదుర్కోండి, ఖచ్చితంగా బయటపడతారు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత, అంటే పర్సనల్గా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు. అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే చక్ర హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇకపోతే మన స్విచ్ వర్డ్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఇదే నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి. అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము, లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు. మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం? సంబంధమే లేదు. కాబట్టి జంతు బలి అనేది ఆగాలి. శంకరాచార్యుల వారు సాత్వికమైన విధానంలో, దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు. కుంకుమ పూజలు కావచ్చు, లేదా అమ్మవారు పేరు చెప్పి భోజనాలు, సాత్వికమైన భోజనాలు అంటే ముత్తైదువులను పిలుచుకోవడం, లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకొని పెట్టుకోవడం, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాగంటి గారు చెప్తూ ఉంటారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారు, సామవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి. పక్షుల్ని, పశువుల్ని రక్షించండి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో, టైం ఇవ్వలేకో, లేకపోతే అవి అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పో దూరంగా, అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటాయి, మిమ్మల్ని వెతుక్కుంటాయి, తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి.
మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి. ముందే నిర్ణయం తీసుకోండి. ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవులనే కావచ్చు, కుక్కలనే కావచ్చు, పందులనే కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నాన్ని మాత్రం మానుకోండి. దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్ళు పట్టండి, మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి. అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి, ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి. వాటిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.